हाय व्यूवर्स, वेलकम टू अवर चैनल। चैनल ने वॉच चेस्तना प्रति ओक्कर की थैंक यू सो मच। प्लीज लाइक एंड सब्सक्राइब। భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వారికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారికి బాధ ఉంటుంది, కానీ వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. మనకి విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్షపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారికి దూరంగా ఉండండి. మన జీవితంలో మనకు ఎదురయ్యే వారందరూ గురువులే. మంచివారు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. అస్తమిస్తున్న సూర్యుడు అన్నాడట, నా పని ఇక ఎవరు చేస్తారు అని. ఆ పని నేను చేస్తాను ప్రభు అన్నది ఆత్మవిశ్వాసం లేని ఆ ప్రవిత. సూర్యుడి వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది, దాని ఆత్మవిశ్వాసం అన్ని వేళల దారి చూపిస్తుంది. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం మీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. మనల్ని మెచ్చుకునే వారందరూ మనవారు, తిట్టే వారందరూ పరాయి వారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనక ఏ మోసం ఉందో, ఏ తిట్టు వెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి. విజయం ఎప్పుడు మనం గీసుకునే ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. రామునితో పోల్చుకునే అబ్బాయిలు, సీతతో పోల్చుకునే అమ్మాయిలు ఉన్నారు, కానీ వనవాసం వెళ్తావా అంటే ఒప్పుకునే అబ్బాయిలు, అగ్నిలో దూకుతావా అంటే వినే అమ్మాయిలు ఉండరు. మంచి క్యారెక్టర్ అనేది ఒకరితో పోల్చుకుంటే రాదు, అది మనం చేసే పనిని బట్టి అదే వస్తుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా నటించినా పోరాడినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితం కూడా మనదే. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు, మన కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు. మనవి కాని బంధాలను దగ్గరకు తీసి పరీక్ష పెడుతుంది కాలం. పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది. పరీక్షలో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది జీవితం. ఖచ్చితంగా ప్రతి పరిచయం, ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళ్తుంది. నవ్వే ప్రతి పెదవి సంతోషంగా ఉన్నట్టు కాదు, ఏడ్చే ప్రతి కన్ను బాధలో ఉన్నట్టు కాదు. ప్రతి దానిలో మనకు కనిపించని కథ ఉండవచ్చు. సాయం చేయండి, కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారేమో గమనించండి. ప్రేమించండి, కానీ మీ ప్రేమే అపహాస్యం కాకుండా చూసుకోండి. నమ్మండి, వారు కలిగించే నమ్మకం సహజత్వానికి దగ్గరగా ఉందేమో గమనించండి. ఇతరులు చెప్పేది ఏమిటో వినండి, కానీ మీరు వినిపించాలనుకున్నది ఖచ్చితంగా వినిపించండి. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం ఉంటే సరిపోవు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కాబట్టి జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సహజ పరిస్థితులు, సమయాన్ని బట్టి నడుచుకోవాలి. నువ్వు ఎదిగేటప్పుడు తొక్కేవాళ్ళు ఉంటారు, ఎదిగాక మొక్కేవాళ్ళు ఉంటారు. అయితే ఎదుగుతున్నప్పుడు నీకో రూపం వచ్చేలా చెక్కేవాళ్లను మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన దేవుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. నీకు ఆయువును పోసిన దేవుడికి నీ ఆపదను తొలగించడం కూడా తెలుసు. అందుకే కష్టం వచ్చిందని కంగారు పడకు, సుఖాలు రాగానే సంబరపడకు. మనస్ఫూర్తిగా పనిచేయని వారు మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణం కాకూడదు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. ధనవంతుడిలా బ్రతకాలని ఆశపడవద్దు. చచ్చేదాకా ఒకరి ముందు చేయి చాచకుండా బ్రతకాలని ఆశపడు. నువ్వు బ్రతికితే శత్రువు కూడా పొగడాలి, చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అప్పుడే నువ్వు జీవితంలో విజయాన్ని సాధించినట్టు. సంకల్పం మనసుకు సంబంధించిందే అయినా దాన్ని అవతల ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి, ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా సాగితే గెలుపు అనివార్యం.
జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి. మనిషిని చూడు, మనిషిలోని అవిటితనాన్ని కాదు, కళకు ఏది అడ్డు కాదు, ఆత్మస్థైర్యమే అన్నింటికీ మార్గం. నమ్మకం ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకు. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే నీకు నీ లక్ష్యమే కనిపిస్తుంది, సమస్యలు కనిపించవు. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఇదే మొసలిని నమ్మొచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవాళ్ళ నీడని కూడా నమ్మకూడదు. రాత్రి పడుకుంటే ఉదయాన్నే లేస్తామో లేదో తెలియని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి? ధర్మంగా ఒక్కరోజు బ్రతికినా చాలు, జన్మకు అర్థమే మారిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.